सिद्दिपेट जिल्ला दुब्बाक नियोजकवर्ग में बीजेपी अभ्यर्थी सिटिंग एमएलए रघुनंदन राव इंटिंटि प्रचार निर्वहिस्तुन्नारु। उप एन्निकल्लो दुब्बाक नियोजकवर्गम अभिवृद्धि की कृषि चेस्तानी मंत्री हरीश राव माट तप्पारनी विरचुकुपड्डारु। దుబ్బాకపై కపట ప్రేమ చూపుతూ నిధులన్నీ సిద్దిపేటలో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు। సిద్దిపేట కోమటి చెరువు అభివృద్ధి కోసం 150 కోట్లు ఖర్చు పెట్టిన మంత్రి హరీష్ రావు దుబ్బాక అభివృద్ధికి ఎందుకు కృషి చేయడం లేదని ప్రశ్నించారు। ఇగో ఇది మన సిద్దిపేట సారికి దుబ్బాక మీద ఉన్నటువంటి ప్రేమ। సిద్దిపేటలోనేమో రెండు అంతస్తులతోటి పెద్ద లైబ్రరీ కట్టుకున్నాడు। సిద్దిపేటలో కొలువు కావాలి, సిద్దిపేటలో టీచర్లు కావాలి, సిద్దిపేటలో కానిస్టేబుల్ కావాలి, సిద్దిపేటలో ఎస్ఐలు కావాలి। దుబ్బాకోలు మాత్రం 2000 పింఛన్ ఇద్దావా, పెద్ద కొడుకు లెక్క 2000 పింఛన్ ఇద్దావా అని ఆయన దగ్గరికి తిరిగి దండం పెట్టి దరఖాస్తు ఇచ్చుకోవాలి। నీ కొడుకు కానిస్టేబుల్ అయితే, నీ బిడ్డ టీచర్ అయితే, నీ బిడ్డ ఎస్ఐ అయితే నీకు ఇంటికి 50000 లక్ష జీతం కావాలా? 2000 పెద్ద కొడుకు ఇచ్చే 2000 కావాలా? ఒకసారి చూడండి, ఇంకొక మాట చెప్తా, ఆ 2000 సిద్దిపేట మీద ఉన్న ప్రేమ దుబ్బాక మీద ఎన్నటికి ఉండదు ఆయనకు। అందుకని సిద్దిపేటలో మాయ మాటలు మోసం మాటలు నమ్మకుండి। నిజంగా సిద్దిపేట మంత్రికి దుబ్బాక మీద ప్రేమ ఉంటే నేను ఈ గాంధీ చౌరస్తా నుంచి అడుగుతున్నా, అయ్యా హరీష్ గారు, మా దుబ్బాకలో పేద కుటుంబాలు, దళిత కుటుంబాలు, చదువుకున్నటువంటి అనేక మంది దళిత బిడ్డలు ఈ ఊర్లో ఉన్నారు। సిద్దిపేటలో నువ్వు ఎంతమంది దళిత బిడ్డలకి దళిత బంధు ఇచ్చినావు? మా దుబ్బాకలో దళితులకి ఎంతమందికి దళిత బంధు ఇచ్చినావు? ఒకసారి ఆలోచించు।